అన్నమయ్య జిల్లాలో తెలుగు యువత వినూత్న రీతిలో నిరసనకు దిగింది. సీఎం జగన్ పర్యటనతో మదనపల్లి అపవిత్రమైందంటూ పట్టణం మొత్తం పసుపు నీళ్లు చల్లి నిరసన తెలిపారు. పాదయాత్ర సమయంలో మదనపల్లి పట్టణానికి ఇచ్చిన హామీలను విస్మరించారని తెలుగు యువత నేతలు నిలదీశారు. చేనేత కార్మికులను ఆదుకోవడంతో పాటు టమాటో పల్పింగ్ యూనిట్ ఏర్పాటు, మెడికల్ కళాశాల హామీలు ఏమయ్యాయన్నారు. జగన్ విధానాలను ఎండగడుతూ నిరసనకు దిగారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనతో మదనపల్లి అపవిత్రమైందంటూ టీడీపీ నాయకులు వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా మదనపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహం ముందు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం, అలాగే పసుపుతో అభిషేకం చేసిన తర్వాత రోడ్లను ప్రస్తుతం పసుపుతో చల్లుతున్నారు. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మదనపల్లికి ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. ఆ హామీలేవి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రిగా, అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఆ సమయంలో మదనపల్లికి సంబంధించి ఎన్నో రకాల హామీలు ఇచ్చినా సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పర్యటించినా సరే ఆ హామీలేవి నెరవేర్చలేదంటూ టీడీపీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లిన దారిలోనే పసుపు నీళ్లతో చల్లుతున్న విజువల్స్ కూడా స్పష్టంగా చూడవచ్చు. ప్రస్తుతం పాటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చంద్రబాబు ఉన్నారు. ఎందుకంటే ఈ పసుపు నీళ్లు చల్లుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఈరోజు మదనపల్లికి విచ్చేసి అపవిత్రమైపోయింది. రోడ్లంతా కూడా అపవిత్రమైపోయినాయి. 2 రోజుల నుంచి కూడా స్థానికంగా ప్రజలను ఇబ్బంది పెట్టి స్కూలు విద్యార్థులను అన్ని కాలేజీలు స్కూళ్ళన్ని మూపించి, ఈరోజు విద్యార్థులకైతే మీరు అటెండెన్స్ తీసుకోవాలని కాలేజీ విద్యార్థులకు, అంటే బలింతంగా మహిళా గ్రూపుల వాళ్ళను మీరే సాక్షాత్తు చూశారు. ప్రజలు ఏ విధంగా వీళ్ళు పిలిచినా కూడా వెళ్ళిపోతున్నారు ఓపెన్ గానే. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏదో చేస్తాడని మదనపల్లి ప్రజలు కూడా కొందరు అనుకుని ఉన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసినటువంటివి ఏంటివి కూడా జీరో. మేము మదనపల్లి ప్రాంతానికి చిరవాంచ కోరిక, మదనపల్లికి అన్ని హంగులు ఉన్నటువంటి ప్రాంతం మదనపల్లి నియోజకవర్గం జిల్లా కావాలని మా ఆకాంక్ష. జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి మదనపల్లిను అపవిత్రం చేసినాడని ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు ఈ పసుపు నీళ్ల కార్యక్రమం ఆయన ఎక్కడెక్కడైతే వెళ్లాడో అక్కడంతా చల్లుకుంటూ, మహానుభావ ఈ జగన్మోహన్ రెడ్డి ఆత్మలతో తప్ప మంత్రులు ఎమ్మెల్యేలతో ఎవరితో మాట్లాడే పరిస్థితి లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆత్మలతో మాట్లాడి ఆత్మలైన ఆయనకు మంచి బుద్ధి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బాధితుల్ని సమస్యలు చెప్పుకుందామని వినతి పత్రాలు తీసుకెళ్తుంటే ఒకసారిగా పోలీసులు లాగేయడం, లాఠీ చార్జి చేయడం లాంటిది కూడా చూస్తారు కదా మీరు, ఇది ఎంత కరెక్ట్ అంట? అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ముందు ఊరూరో తిరిగి ముద్దులు పెట్టినాడు, ప్రజలందరినీ నేరుగా కలుసుకున్నాడు. ఇప్పుడు మహానుభావ మా పరిస్థితి ఇదే, జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుందామంటే కూడా పోలీసులు ప్రజలను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపించే పరిస్థితి లేదు. అంటే ఈ రాష్ట్ర ప్రజల దుస్థితి ఏ విధంగా ఉందో మీరు చూశారు.